వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. కుప్పంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని 6 నెలల క్రితం లాంఛనంగా ప్రారంభించామని టీడీపీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో కూడిన కరపత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి పంపుతామని తెలిపారు. కుప్పం నియోజకవర్గ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదని రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. చాలా కష్టపడి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇప్పుడే కొద్ది సమయంలో ఏదైతే ఫామ్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేశామో ఇవన్నీ కూడా మేము మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన వాహనంలో దాన్ని పూజ చేసి గౌరవప్రదంగా జెండా ఊపి మా నాయకులతో మొత్తం ఈ ఫామ్స్ కూడా జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఈరోజు చేరవేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు జోనల్ ఆఫీస్ పంపించి చివరిగా 27వ తేదీ రాజమండ్రి మహానాడు మహాసభలో గౌరవ పార్టీ అధ్యక్షులు ఒక ర్యాండమ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబాల యొక్క వివరాలకు సంబంధించినటువంటి మన ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇదే కర్మ ఫామ్స్ని ర్యాండమ్గా అంటే ఏదో ఒకటి తీయడం దాంట్లో ఉన్నదాన్ని చదవడం అక్కడ మహాసభలో దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క 962 నంబర్కు వాళ్ళ ఫోన్ నుంచి కూడా మిస్ కాల్ ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే ఫామ్ మనం ఫిల్అప్ చేశామో ఈ ఫామ్ని వాట్సాప్లో పెట్టడం అనే కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా 5.5 నెలలుగా 6 నెలలుగా 80,394 ఇళ్ళు నియోజకవర్గంలో ఉంటే 64,130 ఇళ్ళు సందర్శించడం జరిగింది. 80% ఇళ్ళని కవర్ చేశాం. ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఇండ్ల సంఖ్యను వాస్తవం అన్న ఇండ్ల సంఖ్యకు కొద్దిగా తేడా ఉంది. దాన్ని ఎక్కువగా ఉంది. ఒకే కుటుంబం సంబంధించి 2-3 ఇండ్ల చూపిస్తూ ఉంది మన ఓటర్ లిస్టులో. అందువల్ల కొద్దిగా కూడా కొంచెం తగ్గింది. మా దగ్గర దాదాపు 95% ఇళ్ళు మొత్తం కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా రచ్చబండ కార్యక్రమం కూడా దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఈ ప్రభుత్వంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ అధిక ధరల గురించి కానీ వాళ్ళకు రావాల్సినటువంటి లబ్ధి కార్యక్రమాలు అన్ని అర్హతలు ఉండి కూడా వాళ్ళకు విచ్చిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పడిన ఉద్దేశంతో కొంతమందికి లబ్ధి చేకూర్చకపోతే అవన్నీ కూడా మేము తీసుకోవడం, దాని మీద కూడా పోరాటం చేయడం. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో నిరుద్యోగ యువతలు ఉన్నారు. వాళ్ళకు మనం ఏ కష్టం నంబర్ రాయడము, ఆ యూనిట్ పేరు రాసి, మండలం పేరు రాసి, వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని బాధించే అంశాలు ఏమిటి అని అడిగినప్పుడు నిరుద్యోగ సమస్య ఉందని, నిరుద్యోగులు యువత అడ్డగోలగా నిత్యావసర సరుకు ధరలు పెంచారని, మహిళా పనులు మద్యపానం మారక ద్రవ్య సమస్య ఎక్కువగా ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అభివృద్ధి కుట్టుపడింది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ, త్రాగునీటి సమస్య గ్రామాల్లో ఉందని చెప్పి ముఖ్యంగా మహిళలు, అవినీతి ఇష్టాసాలు పెరిగిపోయిందని చెప్పి ప్రజానీకమందరూ కూడాను, మహిళల భద్రత విషయంలో కూడాను చాలా బ్యాడ్గా ఉంది అనేటువంటి విషయాలు, మహిళలు కానీ కరెంటు సమస్య కానీ, ఈ దుర్భరమైనటువంటి రోడ్లు, ఆ రోడ్ల పైన కనీసము మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లు సంబంధించినటువంటి విషయం కానీ, నిధుల దుర్వినియోగమైనటువంటి విషయం కానీ, గిట్టుబాటు ధరలు రైతులకు లేదు అనేటువంటి విషయాన్ని రైతులందరూ, ఈ రాజధాని రాజకీయం 3 రాజధానులు అనే పేరుతో రాజధానిని లేకుండానే చేసే రోజు
దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా కూడా రాజధాని రాజకీయాలు కానీ నిలకడలేనటువంటి పాలన చేస్తున్నటువంటి విషయాలు వీటన్నిటిపైన కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ నుంచి ఏదైతే నంబరు మేము చెప్పాము 9261 9261 9261